సేవ చేయాలని వస్తారు, పేరు ప్రతిష్టలు సంపాదించాలని వస్తారు, 10 కాలాల పాటు ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటారు. కానీ మా నాయకుడిని చూసిన తర్వాత మేడి పండు చూడ మేలిమై ఉండను, పొట్ట విప్పి చూడ పురుగులుండను. ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మంచి చెయ్యాలని వస్తారు. కానీ మనం దేనికొచ్చాం, ఎందుకు వచ్చాం, ఏం చెయ్యబోతా ఉన్నామని ఆయనకైనా అర్థమవుతుందో లేదో మాకైతే అర్థం కావట్లేదు. మాకైతే అర్థం కావట్లేదు. మేము నిన్నువెల్ల ఒక పాషాణ హృదయంతో ప్రయాణం చేస్తున్నామని, స్వార్థ పరులతో ప్రయాణం చేస్తున్నామని అర్థం అవల. ఇన్నాళ్ళు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి దయతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి. మా మీద మాకు అసహ్యం కూడా వేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సేవ చేస్తారని, అందరికీ అండగా నిలబడతారని, అందమైన భవిష్యత్తుని ఇస్తారని నమ్ముతాం. కానీ ఏనాడు పార్టీ నిర్మాణం మీద కాని, కేడర్ మీద కాని, యువత మీద కాని, వీర మహిళల భవిష్యత్తు మీద కాని దృష్టి సారించకపోవడం రాజకీయాల పట్ల వారికి ఉన్నటువంటి నైజాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంది. అన్ని తాత్కాలికమే, అంతా నటనే. మేము గుర్తించలేకపోయాం. నమ్మి ఈ రోజున నట్టేట మునిగిపోతాం. ప్రజలు జనసేన పార్టీ నాయకుల కన్నా, జన సైనికుల కన్నా, వీర మహిళల కన్నా చాలా తెలివైన వాళ్ళు. మేమే అమాయకులం. మేము అనుకునేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, భావజాలం ప్రజలు అర్థం చేసుకోవడంలో కాస్త వెనకబడ్డారేమో, మేమే వాళ్ళకి బాగా తెలియజేద్దాం అని అనేక సార్లు ప్రయత్నం చేసినా ప్రజల్ని నమ్మించలేకపోయాం. ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు. అందుకనే 2019లోనే మమ్మల్ని ఓడించారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 చోట్ల చిత్తు చేశారు. వాళ్ళు అంటే ప్రజలు తెలివైన వాళ్ళ. పార్టీని నమ్మిన నాయకులు, వీర మహిళలు, సైనికులు తెలివైన వాళ్ళ. ముందు చూపు ఎవరికి? మేము ఎంత నమ్మకం కలిగించాలని ప్రజల్లో ప్రయత్నం చేసినా నమ్మకం రాలేదంటే వారికి చాలా దూరదృష్టి ఉంది. ప్రతిసారి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పార్టీ అన్నారు కదా. పట్టుమని 25 సీట్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? 25 రోజుల తర్వాత ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి కనీసం మీరనే చెప్పగలరా? పదే పదే చెప్పేవాళ్ళు కదా, ఎక్కడ పడతారు అక్కడ. 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు నేను అందిస్తా అన్నారు. 25 రోజుల తర్వాత జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటో మీరు చెప్పగలరా? చెప్పగలరా? మాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీకి మీరేం భవిష్యత్తు ఇవ్వగలరు? ముందు దీని మీద సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం పక్క నుంచి జనసేన పార్టీని నమ్ముకున్న, జనసేన పార్టీ ద్వారా
రాజకీయ భవిష్యత్తుని కోరుకున్న వారికి మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. 21 సీట్లతో మీరు ఎవరికి భవిష్యత్ ఇస్తారు? ఎవరికి భవిష్యత్ ఇస్తారు? 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వగలరా? కనీసం ఆమె నమ్మకం మీకన్నా ఉందా? మేమందరం జనసేన పార్టీలో ఇష్టపడి కష్టపడి పనిచేశాం. మీ స్వార్థానికి మా కుటుంబాలన్నీ బలైపోతాం. మీకు మమ్మల్ని చూసి నవ్వులాటగా ఉండొచ్చు, కానీ మా కుటుంబాలు కన్నీరు కారుస్తున్నాయి. లీడర్షిప్ ఎలా ఉండాలంటే, నేను ఓడిపోయినప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు. అంటే చేసిన ఒక తప్పు ఎక్కడికి పోదు, కర్మ కట్టేయాలి ఇది ఈ నెలలో. 2009లో మేము పార్టీని నిలబెట్టుకోలేకపోతే దానికి శిక్ష నాకు పడింది. నేను భరించనది, తప్పు చేశాం క్షమించమని 2 చేతులతో అడిగాను. ఓడిపోయిన తర్వాత అడిగాను ఇదే దీంట్లో. అలాగే జగన్ చేసిన కర్మలో తప్పులు తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోలేరు. ఇంతమందిని ఏడిపించి ఇంతమందిని కన్నీళ్లు పెట్టిన ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అలాగే లీడర్షిప్ ఎప్పుడు కూడా కరేజ్, ధైర్యం చాలా అవసరం. మేము పాటించేది సమాజం నిలబడాలి, విడిపోకూడదు, కొట్టుకోకూడదు, కులాలు కలవాలని కోరుకునేవాడిని. దానికి మానవత్వం, ధర్మం వచ్చే ధైర్యం వేరు. గొడవకు కూడా ధైర్యం కావాలి, జగన్కి కూడా ధైర్యం కావాలి, వైసీపీ గుండాలకు కూడా ధైర్యం కావాలి. కానీ ఆ ధైర్యానికి, జన సైనికుల ధైర్యానికి, వీర మహిళల ధైర్యానికి చాలా తేడా ఉంది. మన ధైర్యం ఏం చేస్తంటే, ఒంటరిగా ఉన్న సింహం నక్కల్ని, తోడేళ్ళని, పెద్ద పుల్లని చీల్చి చెండాడే ధైర్యం మంది. విచక్షణ ఉన్నది మంది. దేనికి చేస్తున్నాం? సమాజాన్ని కలపడానికి యుద్ధం చేస్తున్నాం. సమాజంలో శాంతి సుస్థిరతని కాపాడడానికి యుద్ధం చేస్తున్నాం. దీని నుంచి వచ్చే ధైర్యం వేరు. జగన్ది అధికార దాహం, అధికార మదం. వీళ్ళకి దానికి కూడా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యాన్ని ఎదుర్కోవాలంటే జనసేన లాంటి స్ఫూర్తితో ఉన్న, ధైర్యంతో ఉన్న సమూహమే కావాలి దీనికి. అన్ని పార్టీలకి గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాల్లో అన్ని పార్టీలకి జనసేన వెన్నెముకలో నిలబడింది. ధైర్యం ఇచ్చాం, మనం నిలబడ్డాం. దురదృష్టవశాత్తు అది మనం ఒక్కళ్ళమే దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మనకి అలయన్స్ లేకుండా అధికారం స్థాపించే స్థాయి ఉండేది. కానీ లీడర్షిప్ చాలా త్యాగంతో కూడుకున్నది. 2 సార్లు టీలు కాఫీలు అందించేసి రోజు నా ఆఫీసులో తిరుగుతా ఎమ్మెల్యేలుగా అయిపోవాలనుకునే వ్యక్తులు చాలా కష్టం. ఇది 2009 కాదు, 2024 2014 నుంచి స్టార్ట్ చేశాను. అలా కాఫీలు టీలు అందించి పెన్ను పేపర్లు పట్టుకొచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన వాళ్ళు మంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు వైసీపీలో. వాళ్ళని కాదు, అది అర్థమవలసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు చెప్పి అలాగే నేను ఈరోజు కూడా మీకు మాట ఇస్తున్నాను. నా చుట్టూ కోట కట్టలేరు, కోటరీ కట్టలేరు. నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడుతూ ఉంటాను. నేను 10 రోజులు ఇటు తిరగగానే నా చుట్టూ కోటరీ ఏర్పడిపోతున్నాను. తెలుసు నేను ఎవరిని బయట వాళ్ళని రానివ్వరు. నేను మళ్ళీ అది బద్దలు కొడుతూ ఉంటాను. అందుకని పనిచేసే వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తాను నేను. పని చెయ్యని వ్యక్తుల్ని గుర్తించకపోవడం అంటే ఏముండదు, కానీ నన్ను బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని మటుకు నేను అస్సలు స్పేర్ చేయను. వాళ్ళకి అర్థం కావాల్సింది, నేను మెత్తగ వ్యక్తిని కాదు, మెత్తగా కనిపిస్తాను. నేను చాలా తెగించిన వ్యక్తిని. నేను మెత్తగా కనిపించినంత మాత్రాన, మెత్తగా మాట్లాడినంత మాత్రాన నన్ను కూర్చొని ఆడేసుకుందామండి. తర్వాత భవిష్యత్తులో నేను ఆడేసుకుంటాను మీ అందరితోటి. ఎందుకంటే ఇది మీరు నా మీద దాడి చేస్తే నేను పెద్ద పట్టించుకోను. నా బిడ్డ జనసేన, బిడ్డ గుండెల్లో పెంచుకుని పెంచాను. జనసేన మీద, జన సైనికుల మీద, వీర మహిళల మీద, నా వ్యవస్థ మీద, సమాజం మీద, దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవడైనా ప్రత్యర్థి కానీ శత్రువు కానీ పరిగణిస్తాను.
భవిష్యత్తులో పడ్డ అన్న ప్రతి మాటకి జాగ్రత్తగా వినండి. మాట టీవీల్లో చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకించి వైసీపీ గ్రూప్ గుంపుకి చెప్తున్నా, వాళ్ళ గురించి అంత మాటలు ఆలోచించండి. వాళ్ళు చాలా చిన్న మనుషులు, మీరు అనవసరంగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నారు. ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో ఎవరిని వదలం గుర్తుపెట్టు. మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డ కూడా నాకు కనికరం రాదు, గుర్తుపెట్టుకో. ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా? అస్సలు వదిలేదు. ఎందుకంటే నేను చేసేది యుద్ధం, ఇది ఎవరిని స్పేర్ చేయను. నేను చేసేది యుద్ధం ఇది. మన పార్టీలో ఉండి కోవట్లుగా వెళ్ళిపోయి వచ్చి కోవట్లుగా వెళ్ళిపోతానంటే